దీనికి ఫస్ట్ అజ్జబురి ఫస్ట్ లీలో లోటు పన్నారు దీనికి ఎవరు చెప్పన్నారు మీకు ఈ గ్రామ పంచాయతీ లేబరే కదా మీరు లీలో లోటు పన్నారు అజ్జబురు అంతే మీకు అవసరం లేదు ఇక ఇలా రికార్డ్ అవుతుంది ముఖం దాచి మీరు లీగో గ్రామ పంచాయతీ లేబర్ మీకు ఈయన గ్రామ పంచాయతీ డ్రైవర్ లీలో లోటు పన్నారు అజ్జబురు అంటే మీరే పట్టిరు అజ్జ ముందటి చెప్పి చెప్పు ఓళ్ళు పట్టుకోలేరు మేమే పట్టినామని చెప్పి చెప్పు ముఖం లేదు చెప్పు డ్రైవర్ కదా నువ్వు లేపు చెప్పు మేమే కొట్టినామని చెప్పు గ్రామ పంచాయతీ లేబరు మేమే ఇష్టపూర్వకంగా పట్టినామని చెప్పు అంతే సుర్జాపూర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఈ రోడ్డుకు 10 రోజులకు ఇయ్యాల నీళ్ళు పట్టిరు ఇది కూడా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో కట్టాల్సిన అవసరం లేదు సొంత ట్రాక్టర్తో కట్టాలా గ్రామ పంచాయతీ ట్రాక్టరు ఇప్పుడే కలెక్టర్కి అందరు అత్తరికి విలేకరులు వస్తారు ఒక నిమిషం అరే ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టరు చావి నా దగ్గర ఉంది ఈయనే ఉండాలా మొత్తం సరిపోయే నేను సెల్ఫీ పెడతా కదా ఒక్కసారి ఏం అవసరం లేదు గ్రామ పంచాయతీ ట్రాక్టరు ప్రైవేట్ కాంట్రాక్టర్ సీసీ రోడ్డుకు నీళ్ళు పడుతుర్రు ఇగో నీళ్ళు పడుతుర్రు ఎంత చెప్పినా వీళ్ళు ఏమంటే ఫస్ట్ ఏమన్నారంటే నేను అడిగితే ఉప సర్పంచ్ పట్టమన్నాడు అన్నాడు నేను అడిగిన సెక్రటరీ పట్టమంటే సెక్రటరీ కాదు ఉప సర్పంచ్ పట్టమన్నాడు తర్వాత అడిగితే ఏమంటారంటే మేమే సొంతగా పట్టమంటారు ఇగో డ్రైవర్ రాజన్న ఇంకో ఆయన మీరు నిజమేందో చెప్పురు ఎవరు పట్టమన్నారో చెప్పుర్రి బస్ అంతే ఏ అవసరం లేదు ఇవ్వరు అవసరం లేదు ఈ రోడ్డుకు పోసిన నుంచి వారం తర్వాత నీళ్ళు పట్టిర్రు వారం అవుతుంది కట్టలేరు నీళ్ళు పట్టలేరు ఇయ్యాల ఒక్కసారి సెక్రటరీని వీలు సెక్రటరీ నెంబర్కి ఫోన్ చేయి సెక్రటరీ నెంబర్కి ఫోన్ చేయి ఉప సర్పంచ్కు సర్పంచ్ కాదు సెక్రటరీకి ఫోన్ చేయి మీరు ప్రైవేట్ వాళ్ళు పోసారు రోడ్డుకు గ్రామ పంచాయతీకి మీకు ట్యాంకరు ఉప్పుకట్కి ఇచ్చిర్రా అంటే మీరు కాంట్రాక్టర్లకు ఎంత తీసుకుంటుర్రు మీరు అంటారు ఉప సర్పంచ్ పట్టమన్నాడు అంటారు ఇలా మీరు అంటారు ఇప్పుడు ఎవరు పట్టమన్నారు ఇంకోసారి ఎవరు కొన్ని మిగిలిన అంటే ఇప్పుడు 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 ఉప సర్పంచ్ పట్టమన్నాడు కానీ ఇంకోసారి పట్టమంటారు అంతే కదా కాదు అది ఏడ మిగిలిన ఏడ కోసిర్రు ఏ రోడ్డు పన్నా చూద్దాందా ఏ రోడ్డు పన్ను కోసిన చూద్దాందా సెక్రటరీ వీలు కదా మరి వీళ్ళు సెక్రటరీ వీలు సెక్రటరీ ఏడా నీళ్ళు పోయమన్నాడు మీరు ఏడా పోసి చూడుద్దా ఏడా వద్దుందా దా కదా దాని కదా ఏ నీళ్ళు ఏడా పోసి ఏడు పడుతుంది కదా ఏ గంగ పొన్న పోదాం దా కదా మీరు ఇయ్యాల రోడ్డు పోసి వారమా ఇయ్యాల నీళ్ళు పోసి రోడ్డు ఎవడన్నా ఏమన్నా కానీ ఎవరు పోసిర్రు ఏడ పోసిర్రు ఫోటోలు చూపించమంటావా ఆడగట్టోళ్ళందరిని పిలుస్తా ఆడగట్టోళ్ళని తిరుగుతా ఫోటోలు చూపిస్తా నేను ఏడెట్నాడు ఏడ కట్టిర్రో చూపిస్తా ఉప సర్పంచ్ నువ్వు అయితే కాంట్రాక్టర్ కాదు కదా అవునందా రాండా పిలిపారు గ్రామ పంచాయతీ డాక్టర్ చాబీకి గురని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వారు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వారు మీరు ఇవ్వరైతే నేను ఇస్తాడు పట్టిండు అయితే నా ఓడి వాడు తీసే పెట్టాలి నేను అదే నాగోడు పడితే టీఆర్ఎస్ పడుకో నాగోడు పడితే నీళ్ళు గ్రామ పంచాయతీ ఏడేళ్ళ నుంచి మనం మీకినాము 100 ఇళ్ళు కట్టించాం ఇందిరామ్ ఇళ్ళల్లో 100 ఇళ్ళు కట్టించిన చూపిస్తా 7 ఏళ్ళల్లో పిచ్చకుండా 4 లక్షల సీసీ రోడ్డు వేసి బిల్లు అప్పులిస్తున్నారు మీరు పిచ్చకుండా 100 ఇళ్ళు కట్టించిన పేరుతో సహా చెప్తా ఇందిరామ్ ఇళ్ళు బిల్లు అప్పులు ఇయ్యకుర్రి
మీరు నిజం చెప్పుర్రి ఎవరు వాటమన్నారు నిజం చెప్పుర్రి సెక్రటరీ వాటమన్నాడా నేను వాటమన్నా నిన్న అని చెప్పింది కదా ఓలు ఇప్పుడు చెప్పలేడు సర్పంచ్ అనలేడు ఈ కొడి అన్న నిన్ను వాటిపిచ్చే ఒకరాడు అనలేడు అనలేడా ఇంకొక పరి ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఆపేయి అవసరం లేదు నాకు కూడా ఆపకూరు మీరు నాకు కూడా ఆంటీకి రాకూరు మీరు ఉండరు ఉండండి డాక్టర్ ఉండండి కలెక్టర్ రావాలా అందరు రావాలా రేపు పొద్దున దీనికి రోడ్ ఎందుకు పట్టిరు చూపిస్తాను అరే ఊరోళ్ళు అయితే ఎవడన్నా స్లాబ్ పోసుకుంటే కట్టుకురు భయ్యా గిడు నీకే తందుకు 2 లక్షలు కమాయిస్తాను సీసీ రోడ్ ఉన్నాడు లీలు కట్టుడు వాడు అది చేసుకుంటాడు కదా కిరాయి పెట్టుకుంటాడు కదా సీసీ రోడ్ పోసుకున్నాడు పట్టమన్నారు చెప్పారు అంత మీకు అర్ధర్ష పట్టుమన్నారు ఎవరు పట్టుమన్నారు ఉప సర్పంచ్ పట్టమని చెప్పారు నాకు ఉప సర్పంచ్ వచ్చిండు ఉప సర్పంచ్ లీలు పట్టమన్నాడట అదే చెప్పిండట ఇక గ్రామ పంచాయతీ రోడ్ ఇది సీసీ రోడ్ ప్రైవేట్ కాంట్రాక్టర్ రోడ్ ఉప సర్పంచ్ చెప్పిండట ఉప సర్పంచ్ ఆల్రెడీ ఒప్పుకున్నాడు ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ లేబరు ఇప్పుడు రావాలి అందరు రావాలా నేను నేను ఫోన్ చేస్తాను కదా వస్తారు కదా ఈ సెక్రటరీ వస్తాడు కదా ఇప్పుడు ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో డాక్టర్ ఉండేది కదా ఉప సర్పంచ్ నేను చెప్పాను కదా ఒకటి చెప్పాను సరే నేను ఫోన్ వీడియో ఉంది ఇప్పుడు ఇప్పుడు ట్రాక్టర్ ఎవరు ఆధ్వర్యంలో ఉంది ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఉందా జీపీ ఆధ్వర్యం జీపీకి నువ్వు బాసువా ఉప సర్పంచ్ బాసు కదా మరి ఉప సర్పంచ్ నీళ్ళు ఎట్లా పట్టిరు నీళ్ళు ఉప సర్పంచ్ పడితే నీళ్ళు ఎట్లా పట్టిర్రు చెప్పు చెప్పు వాళ్ళు చెట్లు కట్టడానికి పోయారు మిగిలిన ఉన్నాయి కాబట్టి పట్టుకుంటారు ఎందుకు పడతారు నీళ్ళు మిగిలితే చెట్లు లేవా వేరే దగ్గర లేవా రోడ్డుకే పట్టాలా వేరే ఆప్షన్ లేదా వేరే ఆప్షన్ ఎందుకు ఉండదు ఆప్షన్ ఏమి కాంట్రాక్టర్ ఎవరు దీని కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారు ఎవరు కాంట్రాక్టర్ పట్టుకుంటాడు కదా కాంట్రాక్టర్ ఎవరు నేను ఇయ్యా అని చెప్తున్నా కదా నేను ఇయ్యా అంటున్నా నేను ఇయ్యా అంటున్నా నువ్వు ఎవరు ఈ ట్రాక్టర్ నువ్వు బాసువా జీపీ మాకు నువ్వు బాసువా ఉప సర్పంచ్ బాసువా రైట్ ఉంది ఉప సర్పంచ్ వా నువ్వు తీయడానికి రైట్ ఉంది ఉప సర్పంచ్ రైట్ ఉందా ఉప సర్పంచ్ ఉందా జీపీ ట్రాక్టర్ తీయడానికి నీకు లేదు కాబట్టి ఉప సర్పంచ్ నన్ను కేసు పెట్టుకోపో జీపీ సంబంధించి ఉప సర్పంచ్ బాసు కదా ఉప సర్పంచ్ చెప్పినావు కదా అసలు చెప్పట్లే నీకు నేను చెప్పినా అని చెప్పినావు వాళ్ళని అడిగితే నేను రికార్డింగ్ ఉంది వాళ్ళ ఉప సర్పంచ్ చెప్పిందని చెప్పారు సరే రికార్డింగ్ ఉంది నేనే చెప్పి రమ్మని చెప్పు మీ సెక్రటరీ రమ్మని చెప్పి అప్పుడు ఇస్తా ఇస్తాడా ఇస్తాడా వచ్చి మాట్లాడినాక దాని చాపి తీసుకున్నాను కేసు పెట్టరా ఉప సర్పంచ్ చూడంటాడు రేపు నేను నీకు అవసరం లేదు కదా సెక్రటరీ రమ్మను ఇప్పుడు సెక్రటరీ కాదు ఇప్పుడు పట్టింది నేను నా పేరు నీకు అవసరం లేదు ఇప్పుడు నువ్వెవరు నన్ను అడగడానికి ఉప సర్పంచ్కు గ్రామ పంచాయతీ డాక్టర్కి ఏమైనా సంబంధం ఉందా సర్పంచ్ లేదా సెక్రటరీ రావాలా నేను ఇప్పుడు కాదే నేను అడిగే చెప్పు ఫస్ట్ నేను అడిగే చెప్పు ఫస్ట్ వాళ్ళు నా పేరు చెప్పారు కాబట్టి నేను నీకు సమాధానం చెప్పాను నువ్వు కావాలి అవసరం నువ్వు బాసువు కాదు కదా ఉప సర్పంచ్ బాస్ కాదు కదా ఇక్కడ సెక్రటరీ సెక్రటరీ లేదా సర్పంచ్ రావాలా డాక్టర్ పెట్టాలి ఇప్పుడు ఎందుకు రారు సెక్రటరీ వెళ్ళిపోతుంది సెక్రటరీ వస్తాడు కదా ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తాడు కదా ఇప్పుడు ఏర్పడుతుంది కదా ఎందుకు రాడు ఏర్పడుతుంది కదా నువ్వు ఇచ్చేయనుంటే రేపు పొద్దున లిఖిత పూర్వం ఇచ్చిన వస్తాడు కదా కాంప్లైంట్ ఇచ్చిరా లిఖిత పూర్వం రేపిస్తా నువ్వు వెళ్ళిపో కదా నీకు సంబంధం లేదు కాంప్లైంట్ ఇచ్చిన తమ్మారై నీకు ప్రాబ్లం అయితే నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా సెక్రటరీ వస్తాడు కదా సెక్రటరీకి ప్రాబ్లం కదా ఎందుకు దాని గురించి ఇప్పుడు ఇష్యూ ఇచ్చిరాపు నువ్వు అవన్నీ తీసుకున్నావా ఎవిడెన్స్ అయితే ఉన్నాయి కానీ ఫోన్ నువ్వు చెప్పిన ఉప సర్పంచ్ కాంక్రీట్ రోడ్కు ప్రైవేట్ కాంక్రీట్ రోడ్కు నీళ్ళు పట్టినా ఒప్పుకుంటున్నావు నువ్వు నీళ్ళు పట్టమని ఒప్పుకుంటున్నావు అరే ప్రైవేట్ కాంక్రీట్ సీసీ రోడ్కు ప్రైవేట్ కాంట్రాక్టర్ కోసం చెప్పు సుర్జాపూర్ నాది నా పేరు బక్షిట్ అశోక్ ఈ సీసీ రోడ్డు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కోసారు దీనికి ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయింది కొబ్బరికాయ కొట్టి పట్టిన రోజే ఈ రోడ్డు పోసిండ్రు రోడ్డు పోసిన దాకా కనీసం ఒక 5 నుంచి 6 రోజుల వరకు ఎలాంటి నీళ్లు పెట్టలేరు అలాంటి ఫోటోలు వీడియోలు కూడా నేను ఇచ్చిన 6 రోజుల తర్వాత ఎందుకు నీళ్లు పడతలేరంటే ఈ కట్టలు పోసి 6 రోజుల తర్వాత ఈ కట్టలు పోసి అది గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో నీళ్లు పడితే గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో ఎందుకు పడుతుండ్రు అని చెప్పేసి నేను అడిగిన నేను ప్రశ్నిస్తే ఉప సర్పంచ్ పట్టమన్నాడు అని చెప్పిండు ఉప సర్పంచ్ ఎవరంటే ఉప సర్పంచ్ వచ్చి నేనే పట్టమన్నా అన్నాడు నువ్వెవరు అంటే నేను బండి చాబీలు తీసుకున్నా నేను దీన్ని పై ఆఫీసర్లకు తీసుకుపోతానని చెప్పేసి పై ఆఫీసర్లు కూడా కలెక్టర్ గారి దృష్టి దాకా నేను వెళ్తా ఈఓపీఆర్డు కానీ అందరు కానీ దీనిపై స్పందించాలా అని కోరుకుంటున్నాను.